అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. మరి ఈ రోడ్ ట్రిప్లో పుట్టపర్తిలో ఉన్న చిత్రావతి నగరండి, శ్రీ సత్యసాయిబాబా ప్రశాంతి నిలయం, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా చూద్దాము, అలాగే ఆ సరౌండింగ్స్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ప్రశాంతి నిలయంకి వెళ్దాము. చిత్రావతి నగర ఇదే లెఫ్ట్ టర్న్ మందిరానికి. సో ప్రశాంతి నిలయంకి మందిరం కలాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే, అదే లెఫ్ట్ తీసుకుంటే చిత్రావతి రోడ్ అంటారు. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని వెళ్ళామనుకోండి, ప్రశాంతి నిలయం వస్తుంది. ఇది స్టార్టింగ్లో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ప్రశాంతి నిలయం వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్ ప్లస్ టెంపుల్ లాగా బాగా కనబడుతుంది అనమాట, గోపురము అన్ని. సో ఇప్పుడు ఎగ్జిట్ దగ్గర నుంచి ఇలా ప్రశాంతి నిలయంకి మనం వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇలా వెళ్తూనే ఉండాలి. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఎండింగ్లో, ఇక్కడ నుంచి సత్యసాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడే ఉంది లెఫ్ట్ సైడ్, ఇలా వెళ్తూ ఉన్నాం మేము. ఇదంతా అదే లెఫ్ట్ సైడ్ కనబడుతున్నదంతా ప్రశాంతి నిలయం కాంపౌండ్ ఇదంతా. సో ఇక్కడ ఇదన్నమాట ఎంట్రన్స్. సో ఇప్పుడు మాత్రము మార్నింగ్ ఓన్లీ, మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగతా టైమింగ్స్లో ఉండదన్నమాట ప్రశాంతి నిలయంకి. ఎవరైనా వెళ్ళి చూడాలని అనుకున్న వాళ్ళైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మేము మధ్యాహ్నం 3 o'clock వెళ్ళాం కాబట్టి మాకు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదు. సో ఇక్కడ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకా ఇక్కడే కొంచెం ముందుకి ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. సో ఇలా వెళ్తూ ఉన్నాము. ఒకసారి ఒక రౌండ్ ఎలాగో ప్రశాంతి నిలయం క్లోజ్ ఉంది కానీ మరి ఇంకా ఏం చేయాలో తెలియక రిటర్న్ వెళ్తున్నాము అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్తాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము మేము. సో ఈ ప్రశాంతి నిలయంకి బయట చుట్టుపక్కల రెస్టారెంట్లు, హోటల్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదనమాట పుట్టపర్తిలో ఉన్న చిత్రావతి నగర్ నుంచి ప్రశాంతి నిలయం వరకు రోడ్ ట్రిప్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా చూస్తూ ఉండండి, ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. మేము ఇప్పుడు ప్రశాంతి నిలయం
క్లోజ్ ఉంది కాబట్టి రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్ ముందే వెళ్తున్నాం మరి. సో చాలా ఆశతో వెళ్ళాను నేను ప్రశాంతి నిలయం చూద్దామని, కానీ క్లోజింగ్ టైమింగ్స్ తెలియక వెళ్ళాను అన్నమాట. ఈవినింగ్ 5 o'clock, మార్నింగ్ 5 o'clock అనేది నాకు తెలియక లేట్గా వెళ్ళాను. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా గోపురము, అది ప్రశాంతి నిలయంకి ఎంట్రన్స్. సో మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. దాని ముందు చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని షాపింగ్ అన్నీ ఉన్నాయి. సో ఇది ప్రశాంతి నిలయం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనము ఆ టైమింగ్స్లో వెళ్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో ఇంకేం చేయాలో తెలియక రిటర్న్ వెళ్తున్నాను అనమాట. వచ్చాము పిల్లలు అందరూ వచ్చాము, కానీ ఛాన్స్ లేదు. నెక్స్ట్ టైం ప్రశాంతి నిలయంకి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను. సో ఇలా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. పుట్టబర్తి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ చిత్రావతి దగ్గర నుండే వెళ్తామన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ కనబడుతున్నది ఎగ్జిట్ ప్లేస్. ఓకేనా, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.